నమస్తే అండి, ముఖ్యమంత్రి రవిప్రకాష్ గారు. మరి ఇటీవల సర్వేలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీఓ అని పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఒక సర్వే కూడా చెప్పాం, ఇది రెండో సర్వే. దీనికి సంబంధించి ఆయన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అదేవిధంగా కృష్ణ, దీనికి సంబంధించి మొత్తం 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే అయితే మాత్రం ఇస్తున్నారు. నేను ముందే చెప్తున్నాను, ఈయన ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన కొత్తగా ఛానల్ పెట్టుకుంటున్నాడు. ఈ ఛానల్కి సంబంధించి ఇది శాటిలైట్ ఛానల్ చేయాలనేది ఆయన ఆలోచన, బట్ దానికి ఇంకా పర్మిషన్స్ రాలేదు కాబట్టి దాన్ని డిజిటల్గా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయనలు అంటే మొట్టమొదటిగా చేసే సర్వే, వాళ్ళు ఛానల్ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా చేసే సర్వే కాబట్టి ఆ నమ్మకం పోగొట్టుకోకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చేసేటువంటి సర్వేగా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ మొట్టమొదటిగా ఎదుగుతున్నటువంటి ఛానల్ ఎవరు పోగొట్టుకోరు కదా, కాబట్టి అందువల్ల దీన్ని జెన్యున్గా తీసుకోవచ్చు మొట్టమొదటి సర్వే అయినా కూడా. దీనికి సంబంధించి చూస్తే ఆల్రెడీ రాయలసీమకి సంబంధించి చేసాము, మొత్తం ఇప్పుడున్నటువంటి దాంట్లో మొత్తం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాకి సంబంధించి 50 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో నెల్లూరుకి సంబంధించి అయితే మాత్రం ఉన్నటువంటి మొత్తం 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాల్లో మొత్తం వైసీపీకి 5, అదేవిధంగా టీడీపీకి 5 అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి, దీంట్లో వైసీపీకి 2, టీడీపీకి 10 వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గుంటూరుకు సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాలు, 17 నియోజకవర్గాల్లో మొత్తం అయితే టీడీపీ హవా విపరీతంగా కొనసాగుతుంది. దాంట్లో అయితే వైసీపీకి 2 స్థానాలు మాత్రమే పరిమితమైంది, అదేవిధంగా టీడీపీకి 14 స్థానాలు రాబోతున్నాయి, అదేవిధంగా జనసేన పార్టీకి 1 సీట్ రాబోతుంది. అంటే 14-15 స్థానాలు, మొత్తం 17 స్థానాలు కానీ 15 స్థానాలు అయితే గుంటూరు కైవసం చేసుకోబోతుంది అనేటువంటి విధంగా అయితే చెప్తున్నారు. మొత్తంగా కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే మాత్రం 16 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 16 నియోజకవర్గాల్లో వైసీపీ 6 స్థానాలు, అదేవిధంగా టీడీపీ 8 స్థానాలు, అదేవిధంగా జనసేన పార్టీ 1 స్థానం. అంటే 8-9 స్థానాల వరకు కూడా కృష్ణలో తన ఆవాజు చూపించబోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇకపోతే బీజేపీ కూడా దీంట్లో ఒకటి ఉంది. మొత్తం 55 నియోజకవర్గాల్లో ఓవరాల్గా చూస్తే వైసీపీకి 15, అదేవిధంగా టీడీపీకి 37, జనసేన పార్టీకి 2, బీజేపీకి 1, అంటే టోటల్గా వెరసి 40 స్థానాల వరకు కూడా దీంట్లో సాధించేటువంటి అవకాశాలు. ఒక సీటు మాత్రం బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలో చెప్తున్నారు. టోటల్గా 40 స్థానాలు, అంటే రాయలసీమకి సంబంధించి 22 టీడీపీకి వస్తాయని చెప్పారు, అదే 40 స్థానాలు ఇక్కడ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాకి సంబంధించి. అంటే 62 స్థానాలు ఇంతవరకు మాత్రం గెలుపు ఖచ్చితం అనేటువంటి విధంగా ఆర్టీవీ చెప్తున్నటువంటి సర్వేలు. ఈ 9 రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగకపోతే, ఇకపోతే 27 రాయలసీమకి సంబంధించి వీళ్ళకి వచ్చాయి, వైసీపీ పార్టీకి 27 వచ్చాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయితే మాత్రం వైసీపీకి 15 వచ్చాయి. అంటే ఏంటి, మొత్తం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాకి సంబంధించి 15 వచ్చాయి, 27-15 మొత్తం 42. అంటే 62 స్థానాల్లో కూటమి ఇప్పటి వరకు రాయలసీమ ఈ జిల్లాలో. ఇకపోతే మొత్తం మీద 62 వరకు మాత్రం కూటమికి 42 మాత్రం వైసీపీ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి, అంటే 20 స్థానాలు ఇంకా డిఫరెన్స్ ఉంది. ఇంకా ఉత్తరాంధ్ర వెళ్ళాలి, మామూలుగా శ్రీకాకుళం, ఇవన్నీ విజయనగరం, ఇవన్నీ ఉన్నాయి. అసలు గోదావరి జిల్లాలకు వెళ్ళాలి, ఇక అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ వరకే 62 కైవసం అయిపోయినట్లుగా చెప్తున్నారు. అంటే ఇక అక్కడికి పోతే ఇక ప్రపంచమేనా తెలియదు.